ఏపీ డిప్యూటీ సీఎం దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తాడేపల్లిగూడెంలో ఆకస్మికంగా పర్యటించారు బుల్లెట్ పై తిరుగుతూ శానిటేషన్ సమస్యలను పరిశీలించారు పారిశుధ్య సిబ్బంది పనులను సమీక్షించిన ఆయన వార్డు ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు పారిశుధ్యం మంచినీటి సదుపాయం వంటి అంశాలపై చర్చించి అధికారులకు పలు సూచనలు చేశారు వేసవికాలంలో మంచినీటి సమస్య లేకుండా కృషి చేస్తున్నట్టుగా తెలిపారు అటు గత ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన అండర్ డ్రైనేజ్ సిస్టమ్ని పూర్తి చేసి ఉంటే ప్రస్తుతం ఇబ్బందులు తగ్గేవని చెప్పారు అండర్గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ని ప్లాన్ చేసాము రెండు వేల తొమ్మిదిలో అది వన్ టౌన్ వరకు మరి కొంతవరకు పూర్తి అయిన తర్వాత దాన్ని సంవత్సరాల తరబడి కావాలని పక్కన పెట్టేశారు ఇవాళ గ్రౌండ్ డ్రైనేజీ కనుక పూర్తయి ఉంటే ఈ డ్రైనేజీలో ఉన్న వాటరు వర్షం నీళ్ళు తప్ప మిగిలిన వాటరు ఏదైతే మనం మన హౌస్ హోల్డ్స్లో ఉన్న బాత్రూంలో వాడుకున్న నీళ్ళన్నీ కూడా ఈ డ్రైనేజీలోకి రాకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా సేవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్కి వెళ్ళిపోతాయి అప్పుడేమవుతుందంటే డ్రైనేజీలో వాసన రాదు మామూలు వాడక నీళ్ళే ఉంటాయి కాబట్టి అది జరగకపోవడం మూలంగా ఎక్కడికక్కడ డ్రైనేజీలో మరి తీవ్రమైన దుర్గంధం తోటి డ్రైనేజీలు ఉండడం జరుగుతుంది ఇది చూడడం కోసం ఇవాళ మరి పట్టణం అంతా కూడా తిరుగుతున్నాను